హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భావచూపులు నా ఎదపొంగుల మీద. అప్పటికీ నా వయస్సు 24. నేను చూడ్డానికి చాలా అందంగా ఉంటాను, దాంతో కుర్రాల చూపులన్నీ కూడా నా మీదే ఉండేవి. ఇంతకు నా పేరు చెప్పలేదు కదూ, వైష్ణవి నా పేరు. అమ్మ, తమ్ముడు, నేను, నాన్న ఉద్యోగపరంగా దూరంగా ఉంటూ 2 నెలలకో 3 నెలలకో ఇంటికి వస్తూ ఉంటారు. మా బావ అంటే నాన్న వాళ్ళ అక్క కొడుకు, నాకు వరుసకి బావ. అతనికి పెళ్ళయింది, పక్కింట్లోనే ఉంటారు. అతనే మా ఆలన పాలన చూసేవాడు. బావ అంటే నాకు చాలా ఇష్టం. 45 ఏళ్ల వయసు ఉంటుంది, కానీ చిన్నప్పటి నుండి నన్ను గారాబంగా చూసుకోవడంతో నాకు అతనంటే ఎంతో ప్రేమగా ఉండేది. ఉన్నట్టుండి జబ్బు చేసి వాళ్ళ భార్య చనిపోవడం మాకు అందరికీ పెద్ద షాకు. అలా 2 నెలలు గడిచాయి. పాపం బావ మీద నాకు చాలా జాలి వేసేది. ప్రతిదానికి వాళ్ళ భార్య మీదనే ఆధారపడుతూ ఆమెతో అన్యోన్యంగా ఉండే అతనికి తను లేకపోవడం చాలా లోటు అని బాధపడేదాన్ని. అందుకే తనకి ఏ పని కావాలన్నా కూడా వెంటనే సాయం చేసేదాన్ని. నేను ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడంతో నాకు నెట్ చాలా అవసరం ఉండేది. బావ వల్ల ఇంట్లో నెట్ ఉండడం వల్ల చాలాసేపు అక్కడే గడిపేదాన్ని. ఆడపడుచు కొడుకు కావడం వల్ల అమ్మ కూడా ఏమీ అనేది కాదు. అలాంటి నేపథ్యంలో ఉన్నట్టుండి నా జీవితం పెద్ద మలుపు తిరుగుతుంది అని అసలు అనుకోలేదు. ఆ రోజు ఎప్పటిలాగానే కంప్యూటర్లో నెట్ చూస్తున్నాను. బావ వచ్చాడు. ఏంట్రా వైషు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. కంప్యూటర్ టేబుల్కి నాకు ఎదురుగా కూర్చొని నా వైపు చూస్తూ అడిగాడు. ఏం లేదు బావ, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, స్టడీ మెటీరియల్ కోసం వెతుకుతున్నాను. ఎందుకో అప్రయత్నంగా తలెత్తాను. ఎదురుగా బావ నా వైపే చూస్తూ ఉన్నాడు. తన కళ్ళు ఎప్పుడు లేనట్టుగా ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి. పైగా ఆ చూపుల్లో ఏదో కొత్తదనం, ఏదో ఆసక్తి. కానీ నాకెంతగానో ఇష్టమైన బావ ఈరోజెందుకో వింతగా అనిపిస్తున్నాడు అని నాలో నేనే అనుకుంటున్నాను. ఒక్కసారి నా వైపు చూడు వైషు అని అన్నాడు. నేను సరే అని తన వైపు చూశాను. నీ కళ్ళు భలే ఉంటాయి అని అనేసరికి ఎప్పుడు మాట్లాడే బావలా అనిపించడం లేదు తను. నేనేమీ మాట్లాడలేదు. ఒక్క క్షణం నేనేం విన్నానో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నేను విన్న మాట నిజమేనా అని ఆశ్చర్యం, ఎందుకో భయం కలిగింది. ఎందుకో గుండె వేగం ఒక్కసారిగా పెరిగినట్టుగా అనిపిస్తోంది నాకు. ఎప్పుడు లేనిది బావ ఏంటి ఇవ్వాలా ఇలా అని అతని వైపు చూశాను చాలా భయపడుతూ. వైషు, ఎందుకు భయం? నేను నీ బావనే కదా, భయపడకు. ఇవాళ నువ్వు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. అఫ్కోర్స్ ఎప్పుడేమడిగినా చేసి పెడతావు అనుకో, అయినా ఈసారి మాత్రం ప్రామిస్ చెయ్యాలి, సరేనా? సరే బావా అని అన్నాను. నేనిలానే కూర్చొని నీ ఎదురుగా ఉంటాను, నువ్వు అలానే కూర్చొని ఉండాలి, మధ్యలో వెళ్ళిపోకూడదు. నిన్ను నేనేం చెయ్యను. ఏం చేస్తాడు, ఏంటి బావ ఇవ్వాల ఏమేమో మాట్లాడుతున్నాడు, నాకేం అర్థం కావడం లేదు. అవుననాలో కాదనాలో అయోమయంగా ఉంది. వద్దు అంటే బాధపడతాడు, కానీ భయం వేస్తుంది. భయపడిపోకు, నిన్ను నేనేం చెయ్యను అని చెప్పానుగా. నవ్వుతూనే ఆర్దింపుగా కూడా చూసిన బావ మాటను ఇక కాదనలేకపోయాను. సరే అన్నట్టుగా తలాడించాను. బావ కళ్ళల్లో ఉత్సాహం, ఒప్పుకున్నానన్న సంతోషం. ఎదురుగా కుర్చీలో సర్దుకుని కూర్చున్నాడు. నా కళ్ళు బరువెక్కుతున్నాయి. బావ ఇప్పుడు నాతో ఏం మాట్లాడతారు, అసలు ఏం చేస్తారు, నన్ను ఎదురుగా కూర్చోమని ఎందుకు అన్నారు? నాకు అసలు ఏమి అర్థం కావడం లేదు. లోపల భయం వేస్తుంది. ఎప్పుడు లేనిది బావ నాతో ప్రామిస్ వేయించుకున్నారు, అసలు ఏమై ఉంటుంది, అర్థం కావడం లేదు అని ఉక్కిరి బిక్కిరి పడుతున్నాను. అప్పుడు బావ నాతో, వైషు నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నేను నీకు ఏమి అనను, ఏమీ చెయ్యను, ఎందుకు అంతలా భయపడుతున్నావు? నువ్వంటే నాకు చాలా ఇష్టము, ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నాను, కానీ ఆ సందర్భం రాలేదు.
నా భార్య ఉన్నప్పుడు నన్ను అన్ని విధాలుగా సంతోషపెట్టేది. తను చనిపోయిన తరువాత నాకు ఇప్పుడు ఎవరూ దిక్కు లేకుండా పోయింది. అతను అలా అనేసరికి ఒక్క క్షణం అతని గురించి ఆలోచించాను. అప్పుడు నాకు ఒళ్ళంతా ఏదోలా అయ్యింది. అతని చూపులు నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళాయి. ముఖ్యంగా తన చూపులు నా ఎదపొంగల మీదనే వాలిపోయాయి. అతను నన్ను అలా చూస్తుంటే నాలో ఏదో మొదలయ్యింది. ఎప్పుడు లేనిది ఎందుకు ఇలా అని అతని చూపులకి ఆ మాటలకి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అని అనిపిస్తుంది. కానీ అతని దృష్టి మొత్తం నావైపే ఉంది. ఇక నా పక్కకి వచ్చి కూర్చొని, వైషు, నువ్వు నాకు ప్రామిస్ చేశావు కాబట్టి నాకు ఏదో విధంగా తృప్తినివ్వు ప్లీజ్ వైషు అని అడిగాడు. నా అనువను అతనికి మెరిసిపోతూ కనిపిస్తుంది. ఎప్పుడు లేనిది నాలో ఏవో తెలియని హాయి, గొలిపే భావాలు, వెన్నుల్లో పులకరింతలు రేపుతూ మధురమైన జలతరింపులు నా మనసుని ఏకకాలంలో చదివేస్తున్నాడు. బావ తన భార్య పోలికలతో ఉండే నన్ను తన భార్యగా భావించి ఆలోచిస్తున్నాడో లేక సరాసరి నా మీద ఇష్టంతో అలా చేస్తున్నాడో నాకు తెలియడం లేదు. కానీ అతని చూపులకు, అతని మాటలకు నేను లొంగిపోయాను. బావకు ఇచ్చిన మాట ప్రకారం నేను అతనికి కాదు అని చెప్పలేకపోయాను. ఇక నన్ను గదిలోకి తీసుకువెళ్ళి నాకు మధురమైన తీపిని అందించాడు. బావ కూడా చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న తన ఆవేశాన్ని నాతో అలా తీర్చుకున్నాడు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.